బీసీలకు రిజర్వేషన్లను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని మాజీ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ లబ్ది ద్వారా బీసీలకు ఆర్థికంగా సామాజిక హోదా అసమానతలు లేకుండా పైకి రావాలన్నదే రాజకీయ ప్రాధాన్యత ఉండాలన్నారు. బీసీల వెన్నెముక విరిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకి నిర్వహించాలనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పటికే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల శాతం మీద కేసు నడుస్తూ ఉంది, వాద్యం నడుస్తూ ఉంది. అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం రిజర్వేషన్స్ని బీసీల కోసం రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. తదుపరి కాలక్రమంలో 95లో భారతదేశం మొత్తం 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా చూస్తే రాష్ట్రంలో బీసీలు 33.3% రిజర్వేషన్లు కల్పించబడి ఎన్నికలు జరిగాయి. 1995లో జరిగాయి, బీసీలకు 33% రిజర్వేషన్లు వచ్చాయి. 2001లో జరిగాయి, 2013లో జరిగాయి. 2013కు ముందు బీసీలకి రిజర్వేషన్ల శాతం అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50% మించకూడదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చినటువంటి సందర్భంలో 2011లో జడ్జిమెంట్ వస్తే ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర హైకోర్టులో ఆనాడు 33% రిజర్వేషన్లు బీసీలకు ఉండాలని చెప్పి ప్రభుత్వం కోర్టులో కేసు వేయడం, ఆ కేసు ఉంటుండగానే 33% రిజర్వేషన్తోనే ఆర్డినెన్స్ ఇచ్చి ఎన్నికలు నిర్వహణ చేయడం 2013లో. తదుపరి 2018 పూర్తయ్యే నాటికి విచారణ తుది దశలో ఉండడం వలన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయాం. 2019 అంటే 2000 ఆగస్టు నుంచి 2019 మధ్యలో చూస్తే 2019లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో 7 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కావచ్చు, అలానే టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, లోకల్ బాడీ ఎమ్మెల్సీలు కావచ్చు. ఈ రాష్ట్రంలో జనవరి 26 నుంచే ఎన్నికల నిబంధనలు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటన చేయడం, షెడ్యూల్ ప్రకటన చేసిన తర్వాత కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం, తద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే సాధారణ ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకటన చేయడం ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, తదుపరి సాధారణ ఎన్నికలు కూడా 2019 ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగితే 23 మే నాడు ఫలితాలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 30వ తారీఖు నాడు 2019 నాడు ప్రమాణ స్వీకారం జరిగింది, ప్రభుత్వం ఏర్పడింది. తదుపరి ఎన్నికలు జరిపించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయలేదు. కొంతమంది ప్రజా సంఘాలు, ఎక్స్ సర్పంచులు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కోర్టులకు వెళ్ళి తక్షణమే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వండి ప్రభుత్వానికి అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఆదేశం ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం, తదుపరి కోర్టు హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బీసీలకు మొట్టమొదటి తీవ్ర అన్యాయం, అంటే బీసీలకు ఉండేటటువంటి రాజకీయ అధికారం, రాజకీయ
పదవుల్ని 25% కుదించారు అంటే రమారమి 9% తగ్గించినటువంటి ఘనకార్యం చేసినటువంటి పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ అంటే బీసీలకు రాజ్యాధికారం రాకూడదు బీసీలకు రాజకీయ నాయకత్వం ఉండకూడదు బీసీలు బీసీలుగానే ఉండాలి వెన్నెముకలా వాళ్ళని బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారం ద్వారానే బీసీలకు సామాజిక సాంఘిక ఆర్థిక అసమానతలు లేకుండా పైకి రావాలంటే రాజకీయ ప్రాధాన్యత ఉండాలి అటువంటి రాజకీయ ప్రాధాన్యతలు తగ్గించినటువంటి బీసీల వెన్నెముకను విరిచినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తే బీసీల రిజర్వేషన్లు తగ్గించి ఆనాడు ఎన్నికల ప్రక్రియకి వెళ్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఎవరైనా మందు అమ్మితే పోటీ చేసే అభ్యర్థులు పంచినట్టు తెలిసినా ఎన్నిక పూర్తయిన తర్వాత కూడా ఎలక్ట్ అయిన తర్వాత కూడా అతను పదవి నుంచి తప్పిస్తామని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చారు అలానే డబ్బులు పంచినా ఎన్నికల తర్వాత తెలిసినా ఎలక్ట్ అయిన తర్వాత తెలిసినా ఆయన పదవి నుంచి తొలగిస్తామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు తగ్గించారు ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ రాష్ట్రం